హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము ఈ వీడియోలో వర్షపాతాన్ని ఏ విధంగా కొలుస్తారు లేదా వర్షపాతాన్ని ఏ విధంగా లెక్కిస్తారో తెలుసుకోబోతున్నాం. మనం ప్రతిరోజు కూడా పేపర్లో కానీ టీవీల్లో కానీ చూస్తూ ఉంటాం. ఈరోజు హైదరాబాద్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, విజయవాడలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, అదేవిధంగా తిరుపతిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని వివిధ రకాలైనటువంటి లెక్కలు చెబుతూ ఉంటారు. మనము వర్షాకాలంలో చూస్తే వర్షాలు ప్రారంభమవుతాయి, కానీ మనకు కరెక్ట్గా ఈ మిల్లీమీటర్ల గురించి కానీ సెంటీమీటర్ల గురించి కానీ ఈ వర్షపాతాన్ని ఏ విధంగా లెక్కిస్తారో కానీ చాలామందికి తెలియదు. ఏ ప్రాంతంలోనైనా వర్షపాతాన్ని లెక్కించే విధానము ఒకే రకంగా ఉంటుంది. వర్షాన్ని ఎలా కొలుస్తారు అంటే దానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. మామూలుగా ద్రవ పదార్థాలన్నీ కూడా లీటర్లలో కొలుస్తారు, అదేవిధంగా వర్షాన్ని మాత్రము లీటర్లలో కొలవలేరు. ఎందుకంటే వర్షం అనేది కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది కాబట్టి కొలవలేరు. అదే ద్రవ పదార్థాలు, ఉదాహరణకు నూనె తీసుకుంటే వెంటనే మనం ఒక్కసారిగా ఇది 1 లీటరు అని చెప్పి కొలిచి పక్కన పెట్టచ్చు, కానీ వర్షపాతాన్ని ఆ విధంగా లీటర్లో కొలవలేము. అందుకే వర్షాన్ని కొలవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు, దాన్నే మనము రెయిన్ గేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది 1 చదరపు సెంటీమీటర్ అద్దుకోట వైశాల్యం గల ఒక పరీక్ష నాళిక. దీనిపై సెంటీమీటర్లు మరియు మిల్లీమీటర్ యొక్క గుర్తులు ఉంటాయి. దీనిని ప్లాస్టిక్తో కానీ లేదా గాజుతో కానీ తయారు చేస్తారు. జనరల్గా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే దాన్ని మిల్లీమీటర్లోకి మార్చితే 100 మిల్లీమీటర్లు అని అర్థం. అంటే 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్గా లెక్కిస్తారు. రెయిన్ గేజ్ అనేది వాతావరణ శాస్త్రవేత్తలు మరియు హైడ్రాలజిస్టులు ఉపయోగించే ఒక పరికరం. ఇది 1 సమతల ప్రదేశంలో కాల వ్యవధిలో వర్షపాతం మొత్తాన్ని సేకరించి కొలవడానికి ఉపయోగిస్తారు. అనగా 1 యూనిట్ విస్తీర్ణంలో సంభవించే వర్షం యొక్క లోతును నిర్ణయించడానికి మరియు వర్షపాతం మొత్తాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. సింపుల్గా చెప్పాలంటే వర్షపాతం ఎంత నమోదైంది అని తెలిపే పరికరమే ఈ రెయిన్ గేజ్ పరికరం. ఇది బహిరంగ ప్రదేశాలలోనూ మరియు సమతలంగా ఉండే ప్రదేశాలలో ఉంచబడుతుంది. వర్షం పడేటప్పుడు దీనిలోకి నీటి బిందువులు చేరుతాయి. ఆ గొట్టంలోకి పేరుకుపోయిన నీటి ఎత్తును బట్టి వర్షపాతాన్ని కొలుస్తారు. దీన్ని మిల్లీమీటర్లలో కానీ లేదా సెంటీమీటర్లలో కానీ కొలుస్తారు. 1 సెంటీమీటర్ అంటే దాదాపుగా 1 పదునుగా పేర్కొంటారు. గ్రామాలలోను పల్లె ప్రాంతాలలోనూ పెద్దవారు ఈరోజు 2 పదునుల వాన పడింది అంటారు, అంటే దాదాపు 2 సెంటీమీటర్లు అని అర్థం. అదేవిధంగా దాన్ని మిల్లీమీటర్లోకి తీసుకుంటే 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అని చెప్పి పేర్కొనవచ్చు. ఇదండి సింపుల్గా చెప్పాలంటే వర్షపాతాన్ని నమోదు చేసేందుకు ఉపయోగించేటువంటి ఈ రెయిన్ గేజ్ అనేటువంటి పరికరం ద్వారానే మనము వర్షపాతాన్ని లెక్కించడం అనేటువంటిది జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరియు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.